నమస్కారం గురుజారు. మన్మథ నామ సంవత్సరానికి శుభాకాంక్షలు పలుకుతూ స్వాగతం పలుకుతూ గురుగారి పరిచయం, ప్రవణాచార్య గారు సిద్ధాంతి, అలాగే ప్రముఖ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిక్కడపల్లిలోని అర్చకులు అండ్ సిద్ధాంతకర్త మనతో ఉన్నారు. ఇవాళ ఉగాది పంచాంగ శ్రవణానికి గురుగారు ప్రారంభిద్దాం. ఆయుర్వర్ధకరుత్తరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగం ఆకర్మితం. ఈ ఉగాది రోజున ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఈ పంచాంగ స్నానం చేయడం వల్ల శుభమైనటువంటి గుణాలు కలుగుతాయని, శత్రువులను నాశనం చేస్తుంది అని, గంగలో స్నానం చేస్తే ఏ విధంగా పుణ్యం కలుగుతుందో అటువంటి పుణ్యాలు కలుగుతాయని, మరి గోదానం చేసేటువంటి పుణ్యం కలుగుతుంది అని, ఆయుర్వృద్ధి అవుతుందని, మరి సంతానం సత్వంగా ఉంటుందని, ఉత్తమమైనటువంటి శుభకరమైనటువంటి సంతానాన్ని కలిగిస్తుంది అని, ఈ సంపదను కలిగిస్తుంది అని ఈ పంచాంగ శ్రవణం వల్ల మనం అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. గురుగారు, ఒక విషయం అంటే, పంచాంగం పఠనం వల్ల ఇలా వస్తుందా, లేకపోతే మనం చదవడం వల్ల వస్తుందంట, లేకపోతే వినడం వల్ల కూడా ఇటువంటి లాభాలు పొందవచ్చని అనుకోవచ్చా? పంచాంగ వాకర్ణిక పంచాంగ వింటే చాలు, చదువుకోకర్లేదు, అందరూ చదువుకునేలా ఉన్నారు కదా, విన్నా కానీ అటువంటి సంపదాలన్నీ కూడా పెరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. అండ్ ఇప్పుడు మా శ్రోతలకు కూడా అలాంటివన్నీ జరగాలి, అలాంటివన్నీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభిద్దాం. పంచాంగం, అసలు జనరల్ గా పంచాంగ పఠనం చేయడం సర్వసాధారణం, రాసుల గురించి తెలుసుకోవడం సర్వసాధారణం, అంటే జనరల్ అలా కాకుండా మనం కొంచెం ఒక కొంచెం వ్యవధి తీసుకొని కొన్ని ప్రశ్నలతో ముందుకు వచ్చాం. అలాగే గురుగారు, ఒక విషయం, పంచాంగం అనేది ఏ యుగాల నుంచి మనకి వస్తుంది, అది ఏ యుగాల నుంచి పాటిస్తున్నారు? మనకి పంచాంగం అనేది వేదకాలం నాటి ఉన్నట్టుగా, మనకు వేదంలో ఉండేటువంటి అనాదిగా ఉండే లభించేటువంటి వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ వేదాల నుంచి మనకు ప్రమాణంగా ఉన్నాయని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఉంది అంటే, సాక్ష్యంగా మనకు వేద ప్రమాణమే మనకు ప్రమాణం. ఎందుకంటే వేదాల్లో ఉండేటువంటి ప్రమాణాలన్నీ తీసుకుని ఈ విధంగా పంచాంగం ఉంది అని, ఎందుకంటే ఆ నాలుగు పట్టణం వేదాలు రాబడంలో ఈ పంచాంగాన్ని ముహూర్తాలని జ్యోతిష్యాన్ని కూడా వాళ్ళు రామాయణ భారత భాగవతాలలో శకుని శాస్త్రాలు ఈ శాస్త్రాలు చెప్పినట్టుగా మనము తెలుస్తూ ఉందండి. అంటే రామ్ విష్ణుమూర్తి అవతారంలో కూడా, రామ అవతారంలో కూడా పంచాంగాన్ని చేసినట్టు కానీ, పంచాంగం ద్వారా కార్యక్రమాలు చేసినట్టు కానీ, ఏదన్నా మనకి వాస్తవంగా అటువంటి ఆధారాలు వాల్మీకి రామాయణంలో మనకు వాల్మీకి చెప్తూ ఉంటారు. ఒకసారి యుద్ధానికి వెళ్ళే సమయంలో శ్రీరామచంద్రమూర్తి మకర రాజు అనుకుంటారు, లేదా రెండు పుష్యమీ నక్షత్రం ఉత్తర నక్షత్రం అర్థ నక్షత్రం వస్తుంది. ఈ సమయంలో కనుక మనం యుద్ధాన్ని కనుక ప్రారంభించినట్లయితే మనకు ఈ భూమి విజయం లభిస్తుంది. కాబట్టి మనం ముందుగా ఆ ప్రాంతం ఆ ప్రారంభం చేద్దామని చెప్పి చెబుతూ ఉంటుందో ఆ విధంగా మనకు ఆ కాలంలో నుంచి కూడా మనకు మరి పంచాంగ ముహూర్తాలు చూసుకుంటానికి, శకుని శాస్త్రాలు చూడటానికి కూడా మనం ఇవన్నీ కూడా ఆధారంగా కనబడుతూ ఉంటాయి. యుగ యుగాల నుంచి పంచాంగం. గురుగారు, ఒక విషయం అంటే, మనకి పంచాంగాన్ని అందించిన భగవంతుడు కానీ దేవతలు కానీ ఎవరండి? అంటే దానికి ఎవరు ఖచ్చితంగా చెప్పడం లేదండి. ఎందుకంటే పూర్వకాలంలో విజ్ఞాపాలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అన్న విషయం మీద పెద్దలంతా కూడా అప్పుడు ఋషిప్రాప్తం ఏదో అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా ఉండేటువంటి పంచాంగాన్ని యజ్ఞయాగాలు చేయడానికి వాటి ముహూర్తాలను నిర్ణయించుకుని అన్ని ఫలితాలు కూడా ఈ విధంగా మనకు వరదుడు తర్వాత మిగతా వచ్చేటువంటి మొత్తం 18 అంటే త్రేతాయుగం ద్వాపరయుగం నుంచి వస్తున్నాయి. కానీ ఒకటి అంటే, మన పంచాంగం ముఖ్యంగా మన పంచాంగం
మన తెలుగు వారికి సొంతమా అంటే రాష్ట్రాలు ఏ రాష్ట్రం దేశాల్లో గానీ ప్రపంచంలో ఎక్కడన్నా ఈ పంచాంగం అనేది ఉందా? ఖచ్చితంగా పంచాంగం అనేది ప్రతి ప్రాంతంలోనే ఉంటుందండి. ఇప్పుడు పంచాంగ గణనంలో మనకు 5 రకాలు కనబడుతున్నాయి. 1 చాంద్రమానము, 2 సౌరమానము, నక్షత్రమానము, బాహక్షమానము అనేటువంటి 4 గణాలుగా పంచాంగాలు తయారవుతున్నాయి. మన ప్రాంతాల్లో ఎక్కువగా చాంద్రమానాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. అంటే చంద్రుని ఆధారంగా చేసుకుని మన వృత్తాలు కానీ బండాలు కానీ మనం దాన్ని బేస్ చేస్తూ చెప్తూ ఉంటాం. అదేవిధంగా మరి రవిచారణ తమిళనాడు ప్రాంతంలో అమ్మ నమస్కారం. హలో, నమస్కారం అమ్మ. శుభాకాంక్షలు మీకు. చెప్పండి అమ్మా, మీ గురువు గారితో మాట్లాడాలా? హలో గురువు గారు, చెప్పండి. మా అమ్మాయి పేరు తేజస్వి అండి. తేజస్వి, ఈ సంవత్సరం మ్యారేజ్ అవుతుందా లేదా? అమ్మా, ఇప్పుడు నక్షత్ర ప్రకారం అయితే తేజస్వి అనేది తులారాశి అవుతుందమ్మా. తులారాశి వాళ్ళకి ప్రస్తుతం రాజస్థానంలో గురువు ఉన్నారు, తర్వాత ఏళ్ళలో రాహు ఉన్నారు, ద్వితీయంలో చదువు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అనుకునే కారణం కాదమ్మా. ఒక గోచారాన్ని బట్టే కాకుండా జన్మగోపకాన్ని కనుక చూసుకున్నట్లయితే దాంట్లో గురువు చంద్రుడు భూతార రాశుల్లోటువంటి చంద్రుడు చివరికి పోగంలో కూడా గురించినట్లయితే వివాహం అవుతుంది. మరి దశాంత పద్ధతి అన్నీ కూడా సొంతంగా చూస్తే కానీ జాతకాన్ని కరెక్ట్గా చెప్పలేమ్మా. అమ్మ మీరు ఒకటి, మీకంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక స్పష్టమైన జాతకం అంటే ఏదన్నా ఉందా మీకు మీ దగ్గర? అమ్మ మీరు ఒకసారి గురువు గారిని మాకు తర్వాత ఫోన్ చేస్తే మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. గురుగారి అడ్రస్ మీరు ఆయన అక్కడికి వెళ్ళి కలవచ్చు. అమ్మా, వెంకటేశ్వర స్వామి గురి టెంపుల్ చిక్కడపల్లిలో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడండి. ఇప్పుడు మనం పంచాంగంతో సౌరవంశ సౌరమానాన్ని పాటిస్తారంటే రవి ఖచ్చితంగా రాశిలో మేషరాశి, మనం 12 రాశులైతే కాబట్టి రవి మేషరాశి నుంచి ప్రయాణం చేస్తూ మళ్ళా మీనరాశి వచ్చేది ఒక 12 మాసాల సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి దాన్ని వాళ్ళు రవి బేస్ చేసుకుని దాన్ని సౌరమాన ప్రకారంగా రంగం చేసుకుంటారు. అలాగే నక్షత్రవారం తర్వాత బాహంకచనాలు అంటే ఉత్తరాది ప్రాంతాల్లో మనకు అంటే దొంగ కానివ్వండి, తర్వాత కాశీ కానివ్వండి, అటు పక్క గురువుని పెట్టి వాళ్ళు పంచాంగాన్ని తయారు చేసుకుంటారు. గురురాజుని పెట్టి ఆ విధంగా చేసేటువంటి పంచాంగం ఈ విధాలుగా మనకు పంచాంగాలు ఉన్నట్లుగా మనకు తోటలో అవుతున్నాయండి. ఈ విధంగా మానవాన్ని బట్టి పంచాంగాలు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లో కూడా పంచాంగాలు లభ్యమై ఉన్నాయి. అంటే ప్రతి వారికి పంచాంగం ఉంది, పంచాంగం నుంచి మనం సూచనలు తీసుకోవచ్చు. అలాగే పంచాంగం ముఖ్యంగా మనం హలో నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకు ఉగాది శుభాకాంక్షలు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. నా పేరు చెప్పండి. చెప్పలేదు సార్, చెప్పండి. చెప్తారండి అంటే యాక్చువల్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ కన్నా ఉన్నాయండి? అంటే ఇప్పుడు రాకలేదండి, నా సర్టిఫికేట్ అయితే 50 ఆగస్ట్. అది మీరు ఒక్కసారి గురువు గారి పర్సనల్ గా కలవండి. వెంకటేశ్వరం గురిలో ఉంటారు, చిక్కడపల్లి. ఓకే, యాక్చువల్ గా పంచాంగ శ్రవణం జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి పర్సనల్ గా కలిసి మాట్లాడచ్చు అండి. థ్యాంక్ యూ గురు గారు. ఇప్పుడు తెలుగు వారికి కాకుండా చాలా మంది ఉన్నారు, కానీ పంచాంగానికి పంచాంగానికి ఉన్న చిన్న తేడాలు మనం ఎలా సవరించుకోవచ్చు అంటారు? సవరించటం అంటే ఇదివరకు ఉండేటువంటి పంచాంగాలు అనేది 2 రకాలుగా ఉంటాయండి. పూర్వ పద్ధతిలోను తర్వాత భక్తి సిద్ధాంతంలోను పంచాంగాన్ని తయారు చేస్తున్నారు. ఈ పూర్వ పద్ధతి భక్తి పద్ధతి తేడా ఏంటంటే, పూర్వ పద్ధతిలో ఋషులు ఏ విధంగా అయితే వైద్యం చేసేవాళ్ళు ఆ గది ప్రకారంగా మరి పంచాంగాలన్నీ తయారు చేస్తూ ఉన్నారు. దృక్ పద్ధతిలో పంచాంగాలు తయారు చేసిన దానికి పూర్వ పద్ధతి పంచాంగానికి కొంచెం తేడా వస్తుంది. ఈ విధంగా వచ్చేటువంటి తేడాలు మన దగ్గరంతా కూడా కూర్చుని ఒకసారిగా ఉండి మరి మీరు పూర్వ పద్ధతిలో పంచాంగం తయారు చేస్తే మరి రవిచంద్రుడు ఒకళ్ళు తీసుకుని విధానం చేస్తారు కదా, కుదాటి పంచగ్రహాలన్నీ కూడా దుక్పతి ప్రకారం చేయండి, అప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉండవు అని చెప్పి వారు చెప్పడంతో పెద్దలంతా కూడా చాలా కాలం క్రితమే దీన్ని ఒక సిద్ధాంతంగా తయారు చేసి ఆ విధంగా పంచాంగాలను తయారు చేసుకుంటూ ఉన్నారు.
పూర్వ సిద్ధాంతంలో ఉండేటువంటి వ్యత్యాసము, తర్వాత దుక్సిద్ధాంతంలో వ్యత్యాసం ఏంటంటే దుక్సిద్ధాంతంలో దరిద్రం చేసుకుంటుంటే తిథిలో వ్యక్తం అయిపోతుంది. అంటే ఎక్కడంటే ఇప్పుడు మా ప్రధానంగా తీసుకునేటువంటి పంచాంగం కదా గారు తిథులు, అంటే ఎవరైనా పోయినప్పుడు పెట్టేటువంటి తిథులు తగ్గిన ఉంటారు కానీ తిరుగు దేవుడు అటువంటి రుచి పెట్టిన వారి అంటే అపరాహ్నం దాకా ఉన్నాయి. అంటే సుమారుగా మధ్యాహ్నం 2:30-3 గంటల దాకా ఆ తిథులతో కానీ ఆ రోజు మనం దేవోజనం చేసుకుంటారు అనుకుంటాం. అటువంటి వ్యక్తం చేసేటప్పుడు దుక్సిద్ధాంతంలో ఒక రోజు ఆ తిథి వ్యక్తం అయిపోతుంది. అంటే వ్యక్తం ఏంటంటే ఈ రోజు అపరాహ్నం తర్వాత వస్తుంది, మళ్ళా అపరాహ్నం దాకా ఉన్నది, ఈ రోజు మనం దగ్గర ఎప్పుడు పెట్టుకోవాలి అనేది మన సందేహం కలిగింది. కాబట్టి ఎక్కువ మంది పంచాంగ కర్తలంతా కూడా మరి దృక్ సిద్ధాంతాన్ని కాకుండా పూర్వ సిద్ధాంతాన్ని వాడుకుంటూ కూడా తిథులు అనేది ఆ విధంగా చేసుకుంటున్నారు. అంటే దీన్ని దీనిలో చెప్పేది ఏంటంటే పూర్వ సిద్ధాంతం గొప్పది, దృక్ సిద్ధాంతం గొప్పది కాదు అని చెప్పడం కాదు. ఆ వ్యత్యాసం అలా ఉండటం వల్ల ఈ రెండు విధానాలు పంచాంగాలు వాళ్ళకు ప్రాంతాల వారిగా వెళ్తూ ఉన్నాయి. అంటే రెండు పాటించడం వల్ల ఎటువంటి నష్టం అయితే ఎవరికి అనిపిస్తుంది, అంటే మనకి జనరల్ గా అనిపిస్తుంది ఈ పంచాంగంలో ఇది చెప్పడం పద్ధతి, తర్వాత ఈ పంచాంగాన్ని చూస్తే మనకు కొంచెం విభేదం అనిపిస్తుంది. ఇక్కడ 3:30 వరకు ఉందంటున్నారు, ఇక్కడ 4 గంటల వరకు ఉందంటారు, లేదంటే రోజంతా ఒక రోజు పండగని ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసుకుంటున్నారు ఒక్కసారి. హలో సార్, చెప్పండి. ఉగాది శుభాకాంక్షలు మెట్రో దేవి తరఫున చెప్పండి సార్. అదే సార్, పంచాంగం చేసుకున్నామని. ఏంటండి పంచాంగం చేసుకున్నామని పేర్వాలా ఎలా ఉన్నాయి? ఓకే, మీ మీ ఏ రాసండి మీరు? రాత్రి రాసి అంటే మీరు మీ పేరు? వెంకటేశ్వర. వెంకటేశ్వర అంటే మొదటి వృషభరాశి అవుతుంది. వృషభరాశి వాళ్ళకి ప్రస్తుతం పుట్టినప్పుడు తర్వాత వచ్చేటువంటి గురువు జనవరి 14 తర్వాత అర్ధాత్మ గురు అయినారు. తర్వాత శనివారం 7వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఏమి అనుకూల కాలం కాదమ్మా. పంచమంలో రాహు సంతానపరంగా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత వృత్తిపరంగా పుత్రులు గురున్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మీరు కొంచెం కొంతకాలం పాటు మీ గ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి అంటే గురువుకి శనికి రాహుకి జపగానాలు చేయడం వల్ల కొంతవరకు మీ సమస్య పరిష్కారం అవుతుందమ్మా. పంచాంగంలో జనరల్ గా మనకి ఇచ్చే సూచనలు సూచన ప్రధానంగా తీసుకోవచ్చు అంటారా? అంటే సూచన ప్రధానంగా తీసుకోవచ్చు. మనకి జనరల్ గా ఒక సూచన ఉంటే ఇంకా ఆచరణలోకి వచ్చేటప్పటికల్లా ఎంత తేడా ఏమన్నా అనిపిస్తుంది అంటారా? సూచన దేవుడికి తీసుకుంటారు పంచాంగం మేధావి నక్షత్రాలు దేవాలి అంటే దేనితో కూడా ఎవరికి సంబంధం లేదు. ఎవరైనా తీసుకున్నా కానీ మా రాశి ఎలా ఉంది, మా పేరు ప్రకారం ఈ సంవత్సరం బాగుందా బాగుండలేదా చూస్తే కానీ ఏడు గడిగా ఉంటుంది, ఇరు బాగా రాశారా ఆయన బాగా రాశారా, ఎవరు రాస్తే దీంతో ఎవరు ఎక్కువ దానికి రెమెడీస్ ఇచ్చారు అని చెప్పి పంచాంగ గారు 1-4 పంచాంగాలు కూడా చూసి ఆనందపడుతూ ఉంటారు. కాకపోతే ఏది కరెక్ట్ గా జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఖచ్చితంగా మనకు జన్మజాతకాన్ని ప్రకారం తీసుకుంటే దాంట్లో దశాంత దశలు గోచారము ఇవన్నీ కూడా అన్వయించుకుని మరాంత సమయంలో మరాంత జరుగుతుంది అని చెప్పడానికి మనకు ఆస్కారంలో పంచాంగాలు ఒకటి నాకు అందులో ఒక చిన్న సందేశం. అంటే పంచాంగానికి జాతకానికి ఉన్న తేడా ఎలా ఉంటుందండి? అంటే పంచాంగం అనేది పంచాంగంలో చెప్పబడ్డదానికి జాతకంలో చెప్పబడ్డదానికి ఏదైనా తేడా ఉందో లేకపోతే సేమ్ అలాగే ఉంటుందో? అంటే పంచాంగం లేకుండా మనం జాతకం ఉంటుంది. పంచాంగాన్ని బట్టి ఇప్పుడంటే కంప్యూటర్స్ వచ్చేసినవి, మరి రాజుగీ గారు కానీ తర్వాత జగన్మోహన్ గారు కానీ ఇటువంటి రకరకాల సిద్ధాంతులంతా కూడా దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఆ జాతకాన్ని తీసుకుంటున్నాం. పూర్వకాలంలో ఇప్పుడు పంచాంగం గంటల్లో వచ్చింది, పూర్వకాలంలో అంతా కూడా ధైర్యంలో ఉండే పంచాంగం. ఆ ధైర్యంలో పంచాంగం ఉన్నప్పుడు ఒక జాతకం తీయాలి అంటే దాంట్లో నుంచి ఇచ్చేటువంటి దాంట్లో ఉన్న తిథిని వారాన్ని నక్షత్రాన్ని పట్టుకుని తర్వాత ఆహస్సు అంటారు సూర్యోదయాన్ని దాన్ని పెట్టి 5 గంటలు భాగాలిస్తే సూర్యోదయ సూర్యాస్తమాలు వస్తాయి. ఆ సూర్యాస్తమయాలు సూర్యోదయం నుంచి పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు అనేది తీసుకుంటానికి దాన్ని లగ్నం వస్తుంది. అది ఏ మాసమైంది, రైతులో ఏ భాగంలో ఏ రాశిలో ఉన్నాడు సంక్రమిస్తున్నాడు అని తీసుకుంటారు లగ్నాన్ని బట్టి. ఆ లగ్నం ప్రకారం ఆ సమయంలో పుట్టినప్పుడు ఏ విగ్రహాలు ఏ రాశిలో పడతాయి అవన్నీ కూడా క్షుణ్ణంగా చేసి దాన్ని జాతకం తయారు చేసేవాళ్ళు.
ఆ విధంగా జాతకం వస్తుంది. పంచాంగం లేకుండా జాతకం అనేది రాదు. అంటే పంచాంగంలో సూచించి జాతకంలో సూచించేది ఆ జీవితానికి సంబంధించింది ఉంటుంది, పంచాంగంలో సూచించేది ఆ సంవత్సరానికి సంబంధించి ఉంటుందని. సంవత్సరానికి సంబంధించి జాతకం అనేది మనం పుట్టినప్పుడు వచ్చేటువంటి సమయాన్ని బట్టి చూసేదే జాతకం. జాతకం ఇప్పుడు ఇది గోచారం అనమాట. ప్రతి సంవత్సరం రాజులలో గ్రహాలన్నీ కూడా అవి ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి రాజచక్రంలో, ఆ 12 రాశుల్లో. అలా ఏ సమయంలో మరి ఏ సమయంలో ఏం జరుగుతుంది దాని విషయం ఋషుప్రోక్తమైనటువంటి కొన్ని విషయాలు చూశారు. ఏం తీసుకున్నాం గారు? హలో 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 నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు మెట్రో టీవీ తరఫున చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చెప్పండి. సార్ మా రాశి చెప్పారు, వాడు కన్యారాశి, ఎలా ఉందో తెలుసుకున్నాం. కన్యారాశి గురువు గారు క్లుప్తంగా కన్యారాశి గురించి. అంటే ఇప్పుడు కన్యారాశి అంటే నవనక్షత్రం అండి, జన్మ నక్షత్రం అండి. అంటే మీకు నామం ప్రకారంగా పెట్టే సత్యనారాయణ అంటే సతీష నక్షత్రం అంటే రోజాశీసు. శనిముఖుడు జనము కూడా చెప్తారా? శనిముఖుడు కాదండి, అది నక్షత్రం ఏంటి నక్షత్రం అంటే కన్యారాశి అని చెప్పైతే చెప్తారు. అంటే జాతకాలు చూపించుకున్నారా? చూపిస్తారు. కన్యారాశి మీద క్లుప్తంగా, కన్యారాశిలో ప్రస్తుతం జన్మలో రాహుడు, ఏకాదశంలో గురువు, ప్రస్తుతం గురుగలం గారు శనిగలం గారు బాగుందండి, అష్టమంలో గేటు ఉన్నారు, సప్తమంలో గేటు ఉన్నారు, చక్కగా జాతకంతా బాగానే ఉందండి. కాబట్టి జన్మరాశి వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు రేపు జూన్ 14 నుంచి గురువు వేలులోకి వస్తారు. 2017లో శని ధనురాశిలో ప్రవేశిస్తారు, అర్ధాష్ట రథలు. అంతవరకు కూడా మీకు కాలం బాగానే ఉందండి, మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. మరి జన్మరాశి కోసం ఏదైనా ఒక శాంతి చేయించుకున్నట్లయితే బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఎటువంటి శాంతి చేయించుకుంటే బాగుంటుంది అండి? అంటే మీరు డీటెయిల్ గా స్టడీ చేయాల్సి వస్తుంది. రాహుల్ గురించి గతమానం, రాహుల్కి ఒక 18 రోజులు గతం చేయించి రాహుల్ గురించి చేయించుకుంటే సరిపోతుందండి. రైట్ అండి. అండ్ గురుగారు అంటే ఇది సొంతగా వాళ్ళకి వారుగా పూజ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ మన్మథ నామ సంవత్సరంలో ఏ దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఏ దేవుణ్ణి ముఖ్యంగా ఆరాధించాలి, అలాంటిది ఏదన్నా ఉంటుంది ప్రత్యేకంగా? ఆరాధన అంటే ఉండదండి, ఇప్పుడే నిత్యం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. దానికి ఆరాధన అంటే ఎవరి సంప్రదాయ అంటే మనం అంటే ఉగాది తర్వాత ఈ భగవంతుని పూజ చేయాలి, పంచాంగం అలాగే అంటే ప్రత్యేకంగా ఉండదండి. హలో 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 నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు సార్? చెల్లారెడ్డి అండి. సారెడ్డి గారు, ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు మీరు? మాకు పత్రిక కానీ కరెక్ట్గా రాలేదండి మా పెద్దలు. అంటే మీ పేరు పర్యంత నామం ప్రకారం వ్యవహారనామే చెన్నారెడ్డి. చెన్నారెడ్డి గారు అసలు ఒక ప్రభావం, ఈ గ్రహ ప్రభావం, ఈ నామం, ఈ చెన్నారెడ్డి గారు మీరు మీ నామం ప్రకారంగా మీరు అశ్వని నక్షత్రాన్ని గురువు గారు చెప్తున్నారు. ఆ అశ్విని నక్షత్రం గురించి కొంచెం క్లుప్తంగా చెన్నారెడ్డి గారు. అశ్వని నక్షత్రం ప్రకారంగా ప్రస్తుతం మేషరాశి నుంచి కర్కాటకంలో గురువు ఉన్నారండి, అర్ధాష్ట్ర గురువు. అలాగే షష్టంలో రాహులు, అష్టంలో వచ్చేటప్పటికీ శని ఉన్నారు ఉచ్చికల్లో. ప్రస్తుతం గురుగలవి శనిగలవి రెండు ఉన్నారండి. కాబట్టి శనిపతి గురువుకి జపదానాలు చేయించుకుంటే వల్ల అంటే గురువు అర్ధాష్టం గురువు కాబట్టి కొన్ని ఇబ్బందులు కలిగిస్తారు. గృహ సంబంధమైనటువంటి, మాతృ సంబంధమైనటువంటి కూడా ఇబ్బందులు కలిగిస్తారు. మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఉండడానికి చక్కగా గురువుకి జపము దానము, అలాగే రాము శని కూడా జపదానాలు చేయించడం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అది ముందుగా తెలంగాణ గురించి జ్వర పట్టాల నుంచి గురువు పంచమ స్థానంలో పౌరంలోకి వస్తారు. అక్కడి నుంచి కూడా సుఖాధికారు కలుగుతుంది. చెన్నారెడ్డి గారు జూన్ జూలై 14 నుంచి కొంచెం బాగుంటుందని గురువు గారు చెప్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చెన్నారెడ్డి గారు. గురుగారు పంచాంగం
ఇతర మతస్థులు కూడా పాటిస్తుంటారా, లేకపోతే హిందువులకే? హిందువులకే పలుకుతారు అనుకోవటం లేదండి మనం. ఎందుకంటే ముస్లింలు పాటిస్తారు, ఎందుకంటే రంజాన్ పండగ చూడాలంటే మన చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని వారి పద్ధతులు రంజాన్ని తయారు చేసుకుని వాళ్ళు మనల్ని వారు అడుగున్నట్టుగా పిల్లలు కల్పిస్తేనే వాళ్ళ పండగాన్ని పాటిస్తారు. అట్లాగే ముస్లింలు కానీ తర్వాత మరి క్రిస్టియన్స్ కూడా మల్లయ్యాలని మరి వాళ్ళకి వాస్తు చూడడానికి దానికి వెళ్తూ ఉండేవాడు. నాకు తెలిసిన సమయంలో చిన్న నేను చదువుకునే సమయంలో అప్పుడు మల్లయ్య వాస్తు చూస్తుంటారు. ఆ వాస్తు చూడడానికి మరి ముస్లింలకి వేసి వచ్చేవాడు, క్రిస్టియన్స్ కి వేసి వచ్చేవాడు. వాస్తు వాళ్ళు పూర్తిగా పాటిస్తారు. అంటే వాళ్ళు మన హిందూ ధర్మం మీద చక్కని అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలన్నీ కూడా పాటిస్తూ ఉన్నారు. అంటే దీని బట్టి వాళ్ళు ఏమైనా కోరుకుంటే వాళ్ళు కూడా మన పంచాంగాన్ని మన ఆచారాన్ని పాటిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. అలాగే మన్నగా అంశం కలియుగానికి అసలు ఎన్నో సంవత్సరంలో ఉన్నాము, కలియుగ కాల పరిమితి ఎలా ఉంటుందండి? కలియుగ కాల పరిమితి 432,000 కాలం. హలో హలో నమస్కారం అండి, నా ప్రశ్న ఏంటి? మీ పేరు చెప్పండి. శివకుమార్ అండి. శివకుమార్ గారు, శివకుమార్ గారు అవునండి. శివకుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు మేము మంచిర్యాల నుంచి ఫోన్ చేస్తున్నామండి. సార్ చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు? నా రాష్ట్రం వచ్చేసి మేషరాశి అండి. మేషరాశి, గురువు గారు మేషరాశి గురించి కొంచెం క్లుప్తంగా ఒకసారి. మేషరాశి వారికి అర్ధాష్టమ గురువు అండి, శనివారం అనుకూలంగా లేరు. ఈ గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని గృహపరమైనటువంటి ఛిద్రాలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే వాతు సౌఖ్యం తక్కువగా ఉంటుంది, వాహన ప్రమాదాలటువంటివి కూడా జరగవచ్చు. జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా నేను జులై 14 నుంచి గురువు కోణంలో వస్తాడు. ఆ సమయంలో శనివారం ఉన్నా లేకపోయినా గురువులు ఉంది కాబట్టి మీరు జీవితాన్ని చక్కగా ముందుకు సాగుతారు, ఎటువంటి ఇబ్బందులు కూడా పడాల్సినట్టు అవ్వడం లేదు. ఇంకా మనకు 4 నెలలు 5 నెలల్లోనే మనకు జ్వరం వచ్చేస్తుంది, ఇది మార్చి కాబట్టి. మరి అందరికీ కూడా ఇది పడుతుంది, లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము అనుకుంటే మరి గురువుకి గురువారం నాడు చక్కగా జపం చేయించి మీరు గురుగ్రహాన్ని పూజించి మరి శనగలు ఒక కిలోమాయి దానం చేయండి, చక్కగా అనుకూల పండుగను కూడా నెరవేర్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.